కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. 777 చార్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు అయిన రక్షిత్ తాజాగా ఓ కేసులో ఇరుక్కున్నారు. ఇంతకీ కేసు ఎవరు పెట్టారు? ఏం కేసు పెట్టారు? పోలీసులు ఏ విషయమై నోటీసులు ఇచ్చారు? భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. రక్షిత్ శెట్టిపై కేసు పెట్టింది ఎంఆర్టీ అనే మ్యూజిక్ కంపెనీ. రక్షిత్ శెట్టి హీరోగా బ్యాచులర్ పార్టీ అనే సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమా కోసం రక్షిత్ తమ పాటలను కాపీ కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయ ఎల్లిదే, గాలిమాతు చిత్రాలలోని పాటలను రక్షిత్ ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ ఆ సినిమాలో కాపీ కొట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి రక్షిత్ శెట్టి ఈ సినిమాలోని పాటల కోసం ముందుగా ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీలో పనిచేస్తున్న నవీన్ కుమార్తో చర్చలు జరిపారు. అనంతరం ఆ చర్చలు విఫలమవడంతో నవీన్ కుమార్ సినిమాలో భాగం కాలేకపోయాడు. అయినా కూడా రక్షిత్ శెట్టి ఎంఆర్టీ సంస్థ అనుమతి లేకుండా గాలిమాతు, న్యాయ ఎల్ఈడి అనే పాటలను సినిమాలో ఉపయోగించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక పాటలకు ఫుల్ క్రేజ్ రావడంతో ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది. అనుమతి లేకుండా తమ పాటలను సినిమాలో ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తూ రక్షిత్ శెట్టి, అలానే అతనికి చెందిన పరమవా స్టూడియోపై నవీన్ కేసు పెట్టాడు. ఈ విషయంపై రక్షిత్ ఇంకా స్పందించలేదు. దీంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. పాటలు కాపీ కొట్టారనే విషయంపైన వివరణ ఇవ్వాలని కోరారు. కాగా ఈ వార్త ఆయన ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతోంది. ఈ విషయంపైన రెస్పాండ్ అవ్వాలని వారు కోరుతున్నారు. చూడాలి మరి ఆయన నుంచి ఈ విషయంపై ఎలాంటి స్పందన వస్తుందో. ఇక రక్షిత్ శెట్టి తెలుగు వారికి సుపరిచితులు. ముఖ్యంగా 777 చార్లీ అనే సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత అతడే శ్రీమన్నారాయణ, సప్త సాగరాలు దాటి లాంటి సినిమాలతో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.